మహేశ్వరం నియోజకవర్గం బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 24వ వార్డులో 73వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని వినాయక యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎంఆర్ఆర్ కాలనీలో కబడ్డీ పోటీలు నిర్వహించారు. విద్యార్థులు తమ క్రీడలను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మీర్పేట్ సిఐ మహేందర్ రెడ్డి, డిఐ శేఖర్, ఎస్ఐ ఉదయ్ భాస్కర్, స్థానిక కార్పొరేటర్ ఏనుగు రామరెడ్డి, కాలనీ ప్రెసిడెంట్ ముత్యాల కృష్ణ, కాలనీ వాసులు పాల్గొన్నారు. मुख्य अतिथि नरसिंह सर गारी मरी मैं यूथ सीए गवे निजा चला धन्यवाद चाल मंदे प्रति युवत को कबोर्ड अने चाल इंपारटेंट मन की कबोर्ड अने कबड्डी अने मैं आरोग्या हेल्थ की मरी राबो कल సందర్భంగా కబడ్డీ పోటీలు నిన్నైతే అనుకున్న ఎంఆర్ఆర్ కాలనీ అన్నారు దాని కబడ్డీ పోటీలు నిర్ణయించడానికి కాలనీవాసులు వస్తే కబడ్డీ పోటీలు నిర్ణయించడానికి అవకాశం ఇచ్చినందుకు ముందు సిఐ గారికి ధన్యవాదాలు ఎందుకంటే సిఐ గారు కూడా అడగడం జరిగింది అంటే ఈ క్రీడలంటే సిఐ గారికి చాలా ఇష్టం ఎందుకంటే యూత్ని పట్టదోరి పోకుండా పట్టడానికి క్రికెట్ ఏంది కబడ్డీ ఏంది ఖోఖోలో ఏంది ఇవన్నిటికి ప్రోత్సహించడానికి సిఐ గారు కూడా మద్దతు చాలా మాకు ఇచ్చిండు ఎందుకంటే ఇంతకుముందు క్రికెట్ పోటీలు కూడా మా నాన్నగారి పేరు మీద పెట్టినప్పుడు మహేందర్ రెడ్డి గారు సిఐ మహేందర్ రెడ్డి గారు కూడా రావడం జరిగింది దానికి ఆ రోజు మినిస్టర్ చీఫ్ మినిస్టర్ మినిస్టర్ సబితేంద్రారెడ్డి గారు కూడా రావడం జరిగింది ముఖ్యంగా ఎంఆర్ఆర్ కాలనీ యూత్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఎందుకంటే కబడ్డీ అంటే ఏదో కొట్లాడతారు అవి అని అనుకుని కూడా ముందు జాగ్రత్తలు చెప్పడం జరిగింది అదేవిధంగా మాకు పోలీస్ ప్రొటెక్షన్ కూడా కావాలి సార్ అంటే సిఐ గారు ఎంబడే మీకు ఎలాంటిది ఏమంటే ఎలాంటి అవసరం ఉన్నా చెప్పండి నాకు చెప్పండి మీకు సహకరిస్తాను మనం కూడా ఇన్వాల్వ్ చేయడం చెప్పడం జరిగింది మా చీఫ్ గెస్ట్గా మహేందర్ రెడ్డి రావడం మాకు ఎంతో ధన్యవాదాలు తెలియజేసుకున్నాం ఎందుకంటే ఎంఆర్ఆర్ కాలనీ తరఫున సారి కూడా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం అదేవిధంగా మా టోరీ కార్పొరేటర్ ముత్యాల కృష్ణ గారికి కూడా మంచిపూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుని అవకాశం పెద్ద అందరికీ కూడా మంచిపూర్తిగా ధన్యవాదాలు 73వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు 73వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆల్మాస్గూడలోని ఎంఆర్ఆర్ కాలనీ యొక్క ఆధ్వర్యంలో ఆ కాలనీ వాసులకు అదేవిధంగా చుట్టుముట్టు ఉన్నటువంటి ప్రాంతంలోని యువతను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో ముత్యాల లలిత కృష్ణ గారి సారథ్యంలో అదేవిధంగా ఏనుగు రామరెడ్డి కార్పొరేటర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కబడ్డీ పోటీని ఇక్కడ నిర్వహించడం జరిగింది ముఖ్యంగా వీళ్ళందరూ కూడా ఈ యొక్క ప్రాంతానికి ఆదర్శంగా ఉన్నారని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తాను ఎందుకంటే ఈ యొక్క మంచి సందర్భంలో గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్న సందర్భంలో ఈరోజు యువత ఏదైతే చెడుల వల్ల కోరుతున్నారో వాళ్ళని క్రీడల పట్ల ఆకర్షించడం కోసమని చెప్పి వాళ్ళ యొక్క దృష్టిని ఈ రకంగా క్రీడల పట్ల చేస్తే క్రీడల వాళ్ళకు బదులుగా వేరే వేరే క్రీడల్లో వాళ్ళు ఉత్సాహంగా పాల్గొంటారన్న ఉద్దేశంతో ఈరోజు వాళ్లకు ఈ యొక్క ఆలోచన రావడం అనేది చాలా గొప్ప విషయంగా భావిస్తూ ఉన్నాను అదేవిధంగా ఇలాంటి కార్యక్రమాలు చేయడం తోటి పిల్లల ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళలో పోటీతత్వం అనేది ఉంటుంది వాళ్లకు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వం కూడా అవసరమన్న విషయాన్ని వాళ్ళకు కూడా గుర్తు చేసుకుంది ఈరోజు ఎందుకంటే ఒక మ్యాచ్ ఓడిపోతే నెక్స్ట్ టోర్నమెంట్లో మనం గెలుస్తామని ప్రతి క్రీడాకారులకు ఉంటుంది ఆ గతితో వాళ్ళు మరింత ప్రాక్టీస్ చేసుకునే విధంగా ఉంటుంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు జరిపినందుకు మా యొక్క మీర్పేట్ పోలీస్ తరఫున ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతవాసులు అందరి తరఫున వారిద్దరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ప్రాంతంలో ఇలాంటి క్రీడలను మరింత పెద్ద స్థాయిలో నిర్వహించాలని చెప్పి యువతకు మంచి జరుగుతుందన్న ప్రతి విషయంలో మీర్పేట్ పోలీసు కూడా
స్థానిక నాయకులతో స్థానిక ప్రజలతో కలుపుకుంటూ వెళ్తామని చెప్పి వాళ్ళని ప్రోత్సహించడానికి ఎటువంటి కార్యక్రమమైన మేము కూడా ముందు ఉంటామని ఫ్యూచర్లో జరిగేటటువంటి ప్రోగ్రాంలో పోలీస్ వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుందని చెప్పి మా తరఫున వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఈ యొక్క ప్రోగ్రాం చేస్తున్నందుకు గతంలో కూడా మనం చూసాము ఏము రామరెడ్డి గారు ఇక్కడ వాళ్ళ మదర్ పేరు పైన ఫాదర్ పేరు పైన క్రికెట్ టోర్నమెంట్ని కూడా చాలా భారీ ఎత్తున నిర్వహించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు జరపడం వల్ల యువత ఏదైతే వాళ్ళ ఆలోచన విధానం ఉంటుందో వాళ్లకు ఏ విధంగా అయితే మనం దారి చూపిస్తామో అదే విధంగా వెళ్తారు. ఇలాంటి ప్రోగ్రామ్ వల్ల ఒక మంచి మార్గాన్ని వాళ్ళు చూస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి యువత కూడా వాళ్ళని సద్వినియోగం చేసుకోవాలని వాళ్ళ యొక్క ఆలోచనలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ కాలనీ పెద్దలకు ఎంఆర్ఎల్ కాలనీ పెద్దలకు అదేవిధంగా ఏనుగు రామరెడ్డి గారికి లలిత కృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్. Please like, share and subscribe to BCN Telugu News.